हेलो व्यूवर्स, वेलकम टू सुनी होम रेसिपीज। ఈ రోజు మనము మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాము। ఓన్లీ విత్ 3 ఇంగ్రీడియంట్స్ మనము మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకుందాము। క్రీమ్ లేకుండా చేసుకుందామండి। ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను। ముందుగా నేను ఇక్కడ మ్యాంగోస్ తీసుకున్నాను। మీకు ఎన్ని కావాలో 2 మ్యాంగోస్, 3 మ్యాంగోస్ ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు। దానికి తగ్గట్టుగా మనము క్వాంటిటీస్ తీసుకుంటాము మిగతా 2 ఇంగ్రీడియంట్స్। సో నేను మీకు చెప్తాను ఎలా చేయాలో। ఫస్ట్ ముందుగా మ్యాంగోస్ అన్ని కట్ చేసుకోవాలి। ఇలా పైన పీల్ ఆఫ్ చేసుకోవాలి। చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి క్యూబ్స్ లాగా। సో నేను ఇవన్నీ కట్ చేసి నేను మీకు చూపిస్తాను। ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। నేను ఇక్కడ 3 మ్యాంగోస్ తీసుకున్నాను। సో ఇవన్నీ కూడా మనము ఇలాంటి ఒక బౌల్ లో చేసుకుంటే బాగుంటుంది ఐస్ క్రీమ్। సో నేను ఈ ఇలాంటి బౌల్ తీసుకున్నాను। ఇది మనకి కేక్ ప్రిపేర్ చేసుకునే బౌల్ పాన్। సో దీన్ని మనము ఒక ఫాయిల్ తోని కవర్ చేసి ఫ్రీజర్ లో పెట్టేసుకున్నాము। ఫ్రీజర్ లో మనకి 2 అవర్స్ పెట్టుకోవాలండి, ఎందుకంటే ఈ క్యూబ్స్ అన్ని కూడా గట్టి పడతాయి। సో మనం ఇవి 2 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ ప్రాసెస్ చూద్దాము। ఓకే అండి, ఇక్కడ మ్యాంగో ఐస్ క్రీమ్ కొరకు ఫ్రీజర్ నుంచి తీసాను। 2 అవర్స్ అయిపోయింది। ఇక్కడ మ్యాంగో అంతా కొద్దిగా గట్టి పడ్డాయి। సో మనము ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టార్ట్ చేసుకుందాము ప్రాసెస్ ఎలాగో। సో నేను చెప్పాను కదా 3 ఇంగ్రీడియంట్స్ తో చేద్దాము అనేసి। ఇక్కడ నేను 3/4 కప్ కర్డ్ తీసుకున్నాను, అలాగే కండెన్స్డ్ మిల్క్ 1 కప్ తీసుకున్నాను। సో 3 మ్యాంగోస్ కి 3/4 కప్ కర్డ్, 1 కప్ కండెన్స్డ్ మిల్క్, ఇవి 3 యాడ్ చేసుకుని మనము మిక్సీ జార్ లో వేసుకుంటే సరిపోతుంది। సో ఫస్ట్ మనకి కర్డ్ ని ఇక్కడ నేను ఒక బౌల్ లో నెట్ పెట్టుకున్నాను। ఈ నెట్ ఇలాంటిది ఏమైనా నెట్ ఉంటే గనక ఒక బౌల్ లో పెట్టుకుని ఇలా ఒక బౌల్ లో పెట్టుకుని ఒక బౌల్ లో పెట్టుకుని ఈ కర్డ్ ని ఇందులో వేసుకుందామండి, ఎందుకంటే మనకి ఇందులో వాటర్ ఏదైనా ఉంటే గనక వచ్చేస్తుంది। మనకి కర్డ్ గట్టిగా ఉండాలి, గట్టి పెరుగుగా ఉండాలి। సో మనము ఇలా ఒక 10 నిమిషాలు పెట్టుకుందాము, అందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది। సో అప్పుడు మనము యూస్ చేసుకుందాము కర్డ్ ని। ఓకే అండి, ఇప్పుడు మనకి కర్డ్ లో ఉన్న వాటర్ కిందకి వచ్చేసాయి। సో మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము। మిక్సీ జార్ తీసుకున్నామండి, ఇక్కడ నేను మిక్సీ జార్ లో మ్యాంగో యాడ్ చేస్తున్నాను। మ్యాంగో పీసెస్ అన్ని యాడ్ చేసుకున్నాము। ఇలా మ్యాంగో పీసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి, అలాగే కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను। కర్డ్ కూడా యాడ్ చేశాను, ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను। ఇలాగా అన్ని కూడా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని మనము గ్రైండ్ చేసుకుందామండి। ఒకసారి మిక్సీ పట్టుకుందాము, బాగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి। అంతే అండి, ఇలాగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి, ఈ విధంగా మనకి వస్తుంది। సో మనము దీన్ని మనము ఈ బౌల్లోకి వేసుకుందాము, బౌల్లో షిఫ్ట్ చేసుకుందాము। ఇలాగా చూసారు కదా, ఇలా మనము
పెట్టుకోవాలి దీన్ని కవర్ చేసుకొని ఫ్రీజర్ లో పెట్టుకుందామండి ఒక 2 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది లేదా మనకి ఓవర్ నైట్ ఎన్ని అవర్స్ అన్న పెట్టుకోవచ్చు సో అది మళ్ళీ బయటికి తీసి నేను చూపిస్తాను 2 2½ అవర్స్ తర్వాత మనం చూద్దాము ఐస్ క్రీమ్ ఓకే అండి మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఫ్రీజర్ నుంచి నేను 4 అవర్స్ పెట్టాను సో మనం 2 2 4 అవర్స్ లేదా ఓవర్ నైట్ కూడా తీసి వేసుకోవచ్చు ఇలాగా స్మూత్ అంతే అండి మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ చాలా బాగా వచ్చింది స్మూత్ గా 3 ఇంగ్రీడియన్స్ తో చేసుకోవచ్చు ఇక్కడ నేను హనీ వేస్తున్నాను Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.